హలో, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. మావారు పన్నీర్ టిక్క చేస్తున్నారండి. అసలు మావారు పన్నీర్ టిక్క ఎందుకు చేస్తున్నారో తెలుసా? మా వారు వచ్చి నా దగ్గరకు అడిగారు, పన్నీర్ ఉంది కదా ఇంట్లో, పన్నీర్ టిక్కా చెయ్యి తిందాము అని అడిగారు. నేను కాస్త అలసిపోయాను, నాకు రాదు పన్నీర్ టిక్క చేయడం అని చెప్పేశారు. తనకి కోపం వచ్చినట్లుంది, నువ్వు చేయకపోతే మేము తినలేమనుకుంటున్నావా? నేనే తయారు చేసుకొని తింటాను, నేను తినడం కాదు నీకు కూడా పెడతాను చూడు అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారు. తన ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుతున్నారు ఎలా చేయాలి ఏంటి అని, ప్రాసెస్ కనుక్కుంటున్నారు. ఎలాగైనా సరే మా వారితో ఈ రెసిపీని మన ఛానల్లో మన కోసం వీడియో చేస్తాం. ఎలా ఉన్నారు? ఇంట్లో ఏదో పన్నీర్ ఉంది కదా అని కొద్దిగా పన్నీర్ టిక్కా చేయమని అడిగానండి. పన్నీర్ టిక్కా చేయమని అడిగింది, దానికి ఏదో పెద్ద టిక్కు చూపించి నాకు తప్ప మీకు ఎవరికి రాదు అన్నట్టు టిక్కు చూపించి నాకు రాదు అని చెప్పింది. సరే, నాకు తెలిసిన ఫ్రెండ్స్తో వాళ్ళను వీళ్ళని కొంచెం ఎంక్వైర్ చేసి ఎలా చేయాలి అనే ప్రాసెస్ తెలుసుకున్నాను. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అని నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కా చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ మనం పన్నీర్ ముక్కల్ని ఇలా స్క్వేర్ టైప్లో చేసుకోవాలండి. స్క్వేర్ టైప్లో కట్ చేసుకున్న ఆనియన్స్, స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెరుగు, కార్న్ఫ్లోర్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం పన్నీర్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కూడా ఇందులో వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు, ఆనియన్ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు ఇవి మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి, ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇరిగిపోకుండా నిదానంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది. పన్నీర్ ముక్కలు మ్యారినేట్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ అయింది కదండి, ఒకసారి చూద్దాం. ముక్కలు బాగా మ్యారినేట్ అయ్యాయండి. ఇప్పుడు టిక్కా రెడీ చేసుకుందాం. ఇలా స్టిక్ ఒకటి తీసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్, తర్వాత క్యాప్సికమ్, తర్వాత పన్నీర్. మ్యారినేట్ చేసుకున్న పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలని ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడి అయిందండి, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు పన్నీర్ ముక్కలను గుచ్చుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకుందాం. ఇలా ప్యాన్ పైన పన్నీర్ ముక్కలను తిప్పుకుంటూ కలుసుకోవాలి. కోసేసి ఈక్వల్గా కలవాలి. పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పన్నీర్ టిక్కా ఇంతవరకు నేను ఎప్పుడూ తినలేదండి,
ఫస్ట్ టైం మా వారు చేసి టేస్ట్ చూడు అని ఫస్ట్ నాకే ఇచ్చారు, అందుకని తింటున్నాను. తింటున్నాను ఏం చెప్పట్లేదు. పన్నీర్ టిక్క అయితే చాలా బాగుందండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చాలా చాలా బాగుంది, ఉప్పు కారం అన్నీ బాగా మంచిగా పడ్డాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. పన్నీర్ అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతుందండి. చాలా చాలా బాగుంది. ఫస్ట్ నాకే ఇచ్చారు టేస్ట్ చూడడానికి, తను చేయనని చెప్పినా కానీ తను చేసి నాకే ఇచ్చారు. అంటే ఎంత ప్రేమ ఉందో చూసారా, బయటపడరు కానీ. థ్యాంక్ యూ కిరణ్, చాలా బాగుంది, ఫస్ట్ నాకే ఇచ్చారు కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.